హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీముచ్చట్లు నేను మీ లక్ష్మి సండే చికెన్ తీసుకొచ్చారు కదా అని చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి ఈ చికెన్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అయితే ఈ దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే అందుకు నేను ఇక్కడ అరకిలో చికెన్ అయితే తీసుకున్నానండి ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్లు కారం అలాగే ఉప్పు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకున్నాను తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా తీసి మిక్సీ వేసుకోవాలండి ఆ పేస్ట్ ఈ బిర్యానీకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇవన్నీ దీంట్లో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ కూడా ఈ పేస్ట్ అంతా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి అయితే ఈ చికెన్కి మనం మ్యారినేట్ చేసుకున్న చికెను ఒక టూ అవర్స్ వరకు ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో చాలా టేస్టీగా ఉంటుందండి టైం లేనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది నేనైతే ఒక టూ అవర్స్ ఉంచానండి తర్వాత నేను ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ బాగా క్లీన్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను దానిలో టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేశానండి అలాగే అందులో స్పైసెస్ ఒక మూడు పచ్చిమిరపకాయ చీలుకలు అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేశాను ఈ వాటర్లో ఇవి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అలాగే నేను ఇక్కడ స్పైసెస్ చాలా తక్కువ తీసుకున్నానండి మా ఇంట్లో ఈ గరం మసాలా వాడకం తక్కువగా ఉంటుంది తక్కువ తింటారు అందుకే నేను తక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చండి ఓ బాన్లో కొద్దిగా ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి టేస్ట్ వస్తుంది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి అలాగే మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఎలక్ట్రికల్ గిన్నె తీసుకున్నానండి అందులో కొన్ని ఆయిలు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్పైసెస్ వేసుకోవాలి స్పైసెస్ వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండీ అది వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెను అన్నీ మనం వేస్తాం కాబట్టి సాల్టు అన్నీ వేసి ఉంచాం కాబట్టి దాంట్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది బయటికి వాటర్ అంతా ఇంకేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ పైన వేరే పక్కని మనం ఇందాక వాటర్ వేసి బియ్యం ఉంచుకున్నాం కదండి వాటిని మనం ఉడికించుకోవాలి ఈ చికెను ఉడికేలోపు ఇక్కడ ఈ రైస్ కూడా ఉడికిపోతాయి ఈ రైస్ మనకి సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ఒక అన్నం మీదకు పట్టుకొని పట్టుకుంటే రెండు ముక్కలు అయ్యేటట్టు చూసుకోవాలి అలా సెవెంటీ పర్సెంట్ లాగా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా అందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా చికెన్ నేను పక్కన తీసి పెట్టుకున్నానండి అలా పెట్టుకున్న తర్వాత ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ని తీసుకొని జాలితో రైస్ని తీసుకొని ఒక లేరు వేసుకోవాలి చికెన్ మొత్తం కవర్ అయ్యేటట్టు కొద్దిగా రైస్ వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాటర్లో వేసుకొని అది కూడా వేసుకోవాలి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక లేయర్ వేసుకోవాలి ఈ కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల బిర్యానీ మనకి కలర్ఫుల్గా కనిపిస్తుందండి కుంకుమ పువ్వు లేనప్పుడు కొద్దిగా ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనం చికెన్ కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా ఇంకొక లేరు రైస్ పైన వేసుకోవాలి వేసుకొని మిగిలినటువంటి రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ కూడా ఈ చికెన్ పైన మొత్తం చికెన్ కనిపించకుండా కవర్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా పువ్వు వాటరు లేదా కలర్ వాటరు ఫుడ్ కలర్ వాటరు కొద్దిగా వేసుకొని మిగిలిన రైసు ఇంకొక లేయర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా పైన చల్లుకొని మనం ఈ రైస్ వేయగా కొద్దిగా వాటర్ ఉంటుంది కదండి ఒక కప్పు వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి నేను ఇక్కడ దమ్ పెట్టడానికి అయితే నేను కవరింగ్ అయితే ఏమీ చేయలేదండి జస్ట్ క్యాప్ మాత్రమే పెట్టేశాను చక్కగా అయితే ఉడికిపోతుంది మీరు కావాలంటే క్లాత్ అయినా కట్టొచ్చు లేదు అంటే చుట్టూ పిండి పెట్టి క్యాప్ పెట్టచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా క్యాప్ పెట్టేసుకున్నా కూడా చక్కగా ఉడికిపోతుంది అంతేనండి మనకు బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్